నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా లేదా ఇంకా సబ్స్క్రైబ్ అవ్వలేదా వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే బెల్ ఐకాన్ నొక్కితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుంటాయి హాయ్ హలో నమస్తే నేను మీ రమాదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దా సర్దాగా వెల్కమ్ బ్యాక్ టు 5th ఎపిసోడ్ ఆఫ్ हॉट हॉट समर की कूल कूल गा रोजु हॉट हॉट समर की कूल कूल गा लो मनमु समर सीजन लो दोरके वका स्पेशल रेर आइटम अनि चेप्पालंडी इप्पुडैते कनुमरुगैपोयि कानी चाला औषध गुणाल गनी नेरेडु अंटारंडी यस मीरु विन्नदि राइटे నేరేడు పళ్ళ గురించి మాట్లాడుతూ నేరేడు పళ్ళు నేరుగా తినొచ్చండి అదే విధంగా వగరు ఉండడం వల్న తిండం చాలా మంది ఇష్టపడరు కాబట్టి దాని జ్యూస్ గా ఈ రోజు నేను చేసి చూపించాలనుకుంటున్నాను సో ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం మరి నేరేడు జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు నేరేడు పళ్ళు ఇవి దేశవాళీ వండి హనీ యాడ్ చేసుకోండి हनी इष्ट लेने वालू शुगर ऐड लेमन अंड चिल्ड वाटर नेरेड पल्लनी विधंगा सीड्स तीसेयालंडी सीड्स तीसेसी दान स्किन पल्प उंटुंदी कदा दान्नी विधंगा चेसि पेट्टानु नेनु अयिते ई सीड्स कूडा चाला हेल्थ बेनिफिट्स उंटायंडी मेन गा इदी डयाबेटिस उन्न वाळ्ळकी बेस्ट मेडिसिन अनि चेप्पोच्चु सीड्स नी एंडबेट्टी पौडर चेसी वाटर लो कलिपि तागिते डयाबेटिस कंट्रोल लो उंटुंदंडी सो नेरेडु पळ्ळतो ज्यूस एला चेयालनेदी इप्पुडु तेलुसुकुंदाम सीड्स तीसेसी ई विधंगा स्किन अंता मोत्तं मुंदु ब्लेंड चेयालंडी मिक्सीलो नेरेडु पळ्ळनि मात्रमे मुंदु ब्लेंड चेयाली ब्लेंड चेसिन तर्वाता हनी गानी शुगर गानी याड चेयंडी हनी हेल्दी अवुतुंदी पिंच आफ् ब्लाक साल्ट वेयडं वल्ल डैजेशन पवर् बागुंटुंदन्नमाट जीर्ण व्यवस्थकी बागा हेल्प अवुतुंदी लेमन ज्यूस याड चेयंडी मीरु ऐस क्यूब्स वेसुकोवच्चु लेदंटे नार्मल वाटर कूडा याड चेयोच्चु కొద్దిగా వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేయండి తర్వాత మిగతా వాటర్ కూడా యాడ్ చేసి బ్లెండ్ చేస్తే మన నేరేడు జ్యూస్ రెడీ అయిపోతుంది మన నేరేడు జ్యూస్ రెడీ టు సర్వ్ అండి అయితే నేరేడు జ్యూస్ అనేది మిల్క్ షేక్ గా చేసుకోవద్దండి ఎందుకంటే ఇది కొంచెం వగరు పులుపు అన్ని యాడ్ అవుతాయి కాబట్టి ఫ్రూట్ లోని మిల్క్ యాడ్ చేస్తే బాగుండదు ఓన్లీ వాటర్ యాడ్ చేసి చేసుకోండి హనీ ఆర్ షుగర్ వేసుకోవచ్చు హనీ షుగర్ ఇంట్రెస్ట్ లేకపోతే జీరా పౌడర్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే చాలా విధాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నేరేడు పళ్ళని నేరుగా తీసుకోవచ్చు లేదంటే మనం ఇలా జ్యూస్ రూపంలో పిల్లలకి ఇచ్చినా సరే ఇష్టంగా తాగుతారు తప్పకుండా ఈ వేసవికి మీరు నేరేడు పళ్ళ జ్యూస్ చేసుకొని తాగుతారని నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నాను వీడియో కొంచెం डिफरेंट मनम ग्लास हनी लो नेनो डिप एडजस्ट अन्नी हनी ऐड तागेटप्पुडु कोंचेम आ वगर तग्गी स्वीटनेस वस्तुंदी आइस क्यूब्स ऐड चेयंडी सो मन यम्मी यम्मी टेस्टी टेस्टी हेल्दी नेरेडु पल्ल ज्यूस रेडी अंडी मीरु कूडा तप्पकुंडा इंट्लो नेरेडु पल्ल तेच्चुकोनी नेरुगा तिनंडी पिल्ललु तिनकपोयिना पेद्दवाळ्ळकु कूडा कोंतमंदिकि इष्टं उंडदु वगरुगा उंटुंदनि बट चाला हेल्थ बेनिफिट्स उन्नायंडी सो नेरेडु पल्ल तालूका हेल्थ सीक्रेट्स एंटी अनेदि इप्पुडु नेनु मीकु चेप्तानंडी వేసవ కాలంలో వచ్చే సీజనల్ ఫ్రూట్స్ లో నేరేడు పళ్ళు ఒకటండి మ్యాంగో తాటి ముంజులు వాటర్ మెలన్ మస్క్ మెలన్ ఇలాంటివి చాలా ఇష్టంగా తింటాము అయితే విలేజెస్ లోని మనం వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు రోడ్స్ కి అటు ఇటు నేరేడు పళ్ళ చెట్లు ఉంటాయి అయితే ఆ చెట్టు నుండి పళ్ళు కూడా కిందని పడిపోయి చాలా ఉంటాయండి వాటి మెడిసినల్ వాల్యూస్ ఏంటి అనేది తెలియక చాలా మంది ఇప్పటికీ కూడా దాన్ని ఎక్కువగా కొండం గాని తిండం గాని చేయటం లేదు కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ నేరేడు పళ్ళని తప్పకుండా కొని వేసవిలో ఫ్రీక్వెంట్ గా తినండి డైలీ తినడం వల్ల మెయిన్ గా ఇప్పుడు కోవిడ్ వల్న మనకి ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుందండి విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇందులో దీన్ని ఒక ఇమ్యూనిటీ హెల్త్ డ్రింక్ గా కూడా అడ్వైస్ చేస్తున్నారు తప్పకుండా నేరేడు పళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇష్టం చేసుకొని ఈ విధంగా జ్యూస్ చేసుకొని తాగండి నేరేడు పళ్ళను డయాబెటిస్ ఉన్న వాళ్ళు తీసుకోవడం చాలా మంచిదండి డైలీ
వేసవిలో వస్తాయి, 3 మంత్స్ వస్తాయి కదా. సో 3 మంత్స్ అలాగా కొన్ని కొన్ని పెట్టుకొని స్టోర్ చేసుకుని నేరేడు పళ్ళను తినడం కానీ ఈ విధంగా జ్యూస్ చేసుకొని తాగిన డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. నేరేడు పళ్ళలో ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది. ఐరన్ కంటెంట్ మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి బాగా దోహదపడుతుంది. అదే విధంగా రక్తం శుద్ధి చేస్తుందండి. నేరేడు పళ్ళలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇది గుండె జబ్బు నుంచి కాపాడుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది. అదేవిధంగా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా స్టోన్స్ కరుగుతాయి. అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏం ఉన్నా సరే 1 వీక్ కంటిన్యూస్గా నేరేడు పళ్ళ జ్యూస్ తీసుకోవడం వలన చాలా కిడ్నీ ట్రబుల్స్ తగ్గుతాయి, క్యాన్సర్ వ్యాధి రాకుండా చూస్తుందంట. దంతాలకు రక్తస్రావం ఎక్కువ అవుతుంటుంది కదా కొంతమందిలో, వాళ్ళు నేరేడు పళ్ళు తినడం వలన లేదా జ్యూస్ తీసుకోవడం వలన పళ్ళు దృఢపడతాయి. అదేవిధంగా డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది నేరేడు పళ్ళు తీసుకోవడం వలన. అదేవిధంగా వయసులోనే కొంతమందికి వృద్ధాప్య ఛాయలు వేగంగా వస్తాయి కదా, వాళ్ళు నేరేడు పళ్ళు తినడం వలన స్కిన్ కాంతివంతంగా తయారవుతుంది. నేరేడు పళ్ళలోనే కాకుండా నేరేడు పిక్కలు ఎండబెట్టి పౌడర్ చేసుకొని దాన్ని వాటర్లో కలిపి తాగడం వలన డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందండి. డయేరియా, డిసెంట్రీతో బాధపడేవారు ఈ నేరేడు పళ్ళ పిక్కల్ని పౌడర్ చేసుకుని మజ్జిగలో కలిపి తాగితే రోల్లోకి వస్తుందండి. అన్ని జ్యూసుల్లా కాకుండా నేరేడు పళ్ళ జ్యూస్ని ఎర్లీ మార్నింగ్ లేవగానే తీసుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీర్ఘకాలంగా దగ్గు, జలుబు, ఆయాసంతో బాధపడుతున్న వాళ్ళకి, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి నేరేడు పళ్ళ జ్యూస్ చక్కటి పరిష్కారం అన్నమాట. సో అందరూ నేరేడు పళ్ళను నేరుగా తిన్నా లేదా ఇలా జ్యూస్ రూపంలో తీసుకున్నా అన్ని విధాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇన్ని విధాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నేరేడు పళ్ళు వేసవిలో మనకి విరివిగా దొరుకుతాయి. ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా అందరూ తప్పకుండా అన్ని పళ్ళతో పాటు నేరేడు పళ్ళను కూడా మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకుందాం. మన భారతీయ సాంప్రదాయం ప్రకారము నేరేడు పళ్ళని దైవ ఫలం అని కూడా అంటారు. ఇందులో దైవత్వం కూడా ఇమిడి ఉంది. అదేంటంటే శివకేశవులకు నేరేడు పళ్ళు చాలా ప్రీతికరం. అదేవిధంగా శ్రీరాముడు వనవాసం చేసినప్పుడు నేరేడు పళ్ళను తినే కడుపు నింపుకున్నారంట, అందువలన దీన్ని దైవ ఫలం అని కూడా అంటారు. ఇదండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్గా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బై బై. ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.